అతడు కనిపిస్తే ప్రభంజనం, స్క్రీన్ పై మెరిస్తే అరాచకం, డాన్సులు వేస్తే అభిమానుల ఒంట్లో కరెంటు ప్రవాహం, డైలాగులు చెబుతుంటే ఉపొంగే ఆనందం, స్టైల్లో చూస్తే రికార్డుల కోలాహలం. ఇలా ఒక్కటేంటి, అతడేం చేసినా అభిమానులకు అదో పండగే. ఇంతటి స్టార్ ఇమేజ్ ఎవరికైనా ఉంటుందా అసలు అనేంతగా క్రేజ్. ఇవన్నీ ఒకే ఒక్క స్టార్ కు సొంతం. అతడు పేరు చిరంజీవి. అభిమానులకు ఆయన బలం, నేటి తరం నటీ నటులకు ఆయన స్ఫూర్తి. కొనిదెల శివ శంకర వరప్రసాద్ దగ్గర నుంచి స్వయం కృషితో మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగిన ఆయన కథే ఓ చరిత్ర. 41 ఏళ్ల ముందు మొదలైన ఆయన సినీ ప్రస్థానం ఇంకా కొనసాగుతూనే ఉంది. కాదు, కొనసాగుతూనే ఉంటుంది. 1970వ దశకంలో చెన్నైలోని ఓ యాక్టింగ్ స్కూల్లో మొదలైన ఈయన ప్రయాణం ఇప్పటికీ సాగుతూనే ఉంది. దిగ్విజయంగా, అనర్వచనీయంగా, అనీతర సాధ్యంగా ఇప్పటికీ నిర్విరామంగా చిరంజీవి నట ప్రస్థానం సాగుతూనే ఉంది. సెప్టెంబర్ 22, 2019 ఈయన ఇండస్ట్రీకి వచ్చి సరిగ్గా 41 ఏళ్ల పూర్తి చేసుకుని 42వ ఏడాదిలో అడుగు పెడుతున్నాడు ఈ మెగాస్టార్. ఈయన నటించిన తొలి సినిమా ప్రాణం ఖరీదు సెప్టెంబర్ 22, 1978 విడుదలైంది. పునాదిరాళ్ళు ముందు మొదలెట్టిన, విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు సినిమానే. కె వాసు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని క్రాంతి కుమార్ నిర్మించారు. ప్రాణం ఖరీదు నుంచి సైరా వరకు చిరంజీవి నట జీవితంలో ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు ఉన్నాయి. నిజానికి చిరంజీవి ఒక మాస్ హీరో. ఆ ఇమేజ్ తోనే ఆయన కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే చిరంజీవి కేవలం మాస్ కమర్షియల్ సినిమాలకే పరిమితం కాలేదు. కళా తపస్వి కె విశ్వనాథ్, జంధ్యాల భారతి రాజా, కె బాలచందర్ వంటి క్లాసిక్ డైరెక్టర్ల సినిమాల్లో నటించి నటనలోనూ తనకు సాటి ఎవరూ లేరని నిరూపించుకున్నారు మెగాస్టార్. కమర్షియల్ ఇమేజ్ ఉన్న క్లాసిక్ సినిమాలతో ప్రయోగాలు చేశారు. సుప్రీం హీరోగా మొదలై మెగాస్టార్గా ఎదిగిన చిరంజీవి ప్రయాణం ఈ తరం నటీనటులకు ఆదర్శం. తెలుగు సినిమాకు రెండు కళ్ళు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్. అయితే వీళ్ళతో పాటు మూడో కన్ను కూడా ఉంది మన తెలుగు సినిమాకు. ఆ కంటి పేరు కొనిదెల శివ శంకర వరప్రసాద్ ఉరఫ్ చిరంజీవి, మెగాస్టార్ ఆఫ్ తెలుగు సినిమా. అభిమానులు ముద్దుగా అన్నయ్య, స్వయం కృషి, ఆపాద్ బాంధవుడు, ఆరాధన, రుద్రవీణ, చంటబ్బాయ్ వంటి సినిమాలు ఈ కోవకే చెందుతాయి. ఈ సినిమాల్లో మనకు ఎప్పుడూ చూసే చిరంజీవి కాకుండా మరో చిరంజీవి కనిపిస్తారు. ఈ సినిమాల్లో చిరంజీవి నటనను చూస్తే మాస్ ఇమేజ్ ఉన్న ఆ నటుడిని డామినేట్ చేసిందని అనిపిస్తుంది. చిరంజీవి తొలినాళ్లలో చేసిన మన ఊరి పాండవులు, పున్నమి నాగు, ఊరికిచ్చిన మాట, చట్టానికి కళ్ళు లేవు, న్యాయం కావాలి, మంచు పల్లకి, పట్నం వచ్చిన పతివ్రతలు, శుభలేఖ, అభిలాష, ఛాలెంజ్ వంటి సినిమాలు ఆయనలోని మంచి నటుడిని మనకు చూపించాయి. తెలుగు సినిమాకు రికార్డులు అంటే ఏంటో, ఎలా ఉంటాయో చూపించిన మెగా మగ ధీరుడు చిరంజీవి. 1978లో ఇండస్ట్రీకి వచ్చిన చిరంజీవి కెరీర్కు స్టార్గా పునాదిరాలు వేసింది మాత్రం ఖైదీ సినిమానే. ఇప్పటి వరకు 30 సినిమాలకు పైగా నటించిన చిరంజీవికి తొలిసారి స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది ఖైదీ. అప్పట్లో ఆ సినిమాతో 4 కోట్లు పైగా వసూలు చేసి ఇండస్ట్రీకి రికార్డులను బద్దలు కొట్టేశాడు. తిరగరాశాడు సుప్రీం హీరో. మాస్ హీరోతో వెలిగిపోతున్న సమయంలో విజేత లాంటి డిఫరెంట్ మూవీతో సంచలనం రేపిన ఘనత చిరంజీవికే సొంతం. ఇక 90ల్లో మెగాస్టార్ రికార్డులను అడ్డే లేకుండా పోయింది. జగదేక వీరుడు, అతలోక సుందరి, గ్యాంగ్ లీడర్ సినిమాలతో వరుస 2 ఏళ్ళు ఇండస్ట్రీలో రికార్డులు తారుమారు చేశాడు చిరంజీవి. ఇక ఘరానా మొగుడు తెలుగులో తొలి 10 కోట్ల షేర్ తీసుకొచ్చిన సినిమాగా అవతరించింది. బిగ్గర్ దెన్ బచ్చన్ అంటూ చిరంజీవిపై ది వీక్ అనే మ్యాగజైన్ వేసిన ఆర్టికల్ అప్పట్లో సంచలనం అయింది. ఘరానా మొగుడు తర్వాత కొన్నేళ్ళు బిగ్ బాస్, రిక్షా ఓడు అంటూ కొన్ని ఫ్లాపులు వచ్చినా హిట్లర్తో కమ్ బ్యాక్ ఇచ్చాడు చిరంజీవి. అప్పటి నుంచి తిరిగి వెనక్కి చూసుకోలేదు. మిలీనియం మొదట్లోనే అన్నయ్యతో హిట్ అందుకొని ఇంద్రాతో తొలి 30 కోట్ల క్లబ్లో తెలుగు సినిమాను తీసుకెళ్లాడు చిరంజీవి. టాగూర్, శంకర్ దాదా, ఎంబీబీఎస్ వరుస విజయాలు అందుకున్నాడు. స్టాలిన్, జై చిరంజీవ, శంకర్ దాదా జిందాబాద్ లాంటి సినిమాలు అంచనాలు అందుకోకపోయినా 10 ఏళ్ల తర్వాత వచ్చిన ఖైదీ నంబర్ 150తో 10 ఏళ్లుగా ఏ హీరో సాధించలేని విధంగా
100 crore షేర్ మార్కును అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. దశాబ్దం గ్యాప్ ఇచ్చినా కూడా పవన్, మహేష్, ఎన్టీఆర్ ఇలా ఎవరి వల్ల కానీ 100 crore మార్కును చిరంజీవి 10 ఏళ్ల తర్వాత వచ్చి అందుకున్నాడు. ఎక్సెప్ట్ బాహుబలి కాకుండా. అది అన్నయ్య స్టామినా. ఇప్పుడు సైరా నరసింహారెడ్డి అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు.